మసీదు మాన్యంకి కరెంట్ సరఫరా చేయాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానికులు వినుకొండ ఏడిఈ కార్యాలయాన్ని ముట్టడించారు. రెండు నెలలుగా ఆజాద్ నగర్కు కరెంట్ సరఫరా నిలిపివేయడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుపాలెం రోడ్లో గల ఆజాద్ నగర్ మసీద్ మాన్యానికి విద్యుత్ సరఫరా చేయాలంటూ కాలనీవాసులు సిపిఐ ఆధ్వర్యంలో వినుకొండ ఏడిఈ కార్యాలయాన్ని ముట్టడించారు. సిపిఐ ఏరియా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఆజాద్ నగర్ వాసులు పెద్ద సంఖ్యలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని ఏడిఈ కార్యాలయంలో బైఠాయించి ముట్టడించారు. రెండు నెలలుగా ఆజాద్ నగర్ కు కరెంటు సరఫరా నిలిపివేయడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కరెంటు సరఫరా చేసేంత వరకు కదిలేది లేదని బైఠాయించారు. గత రెండు మాసాలుగా వినుకొండ పట్టణంలోని అజాద్ నగర్ కాలనీ ఉరఫ్ మసీద్ మాన్యం భూముల్లో నివసిస్తున్నటువంటి వేలాది కుటుంబాలకు కరెంటు మంచినీళ్ళను ఆపివేయటం వలన అక్కడ ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, రోగాల బారిన పడతా ఉన్నారు, ఈ ఎండల కాలంలో మలమల మాడిపోతూ ఉన్నారు. ఈ ఎండలకి ఈ కరోనా కష్టకాలంలో చాలా తీవ్రమైనటువంటి రోగాలకు గురై కరోనా సోకి ఇప్పటికే 10 మంది చచ్చిపోయారు. అధికారులకి ఇప్పటికే అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. ఈ కరోనా సమయంలో ఈ విధంగా కరెంట్ ఆపటం చాలా అన్యాయం అని చెప్పి అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అధికారులు చూస్తాం చేస్తాం, పై వాళ్ళతో మాట్లాడతాం, కింద వాళ్ళతో మాట్లాడతాం అనుకుంటూ సాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక ఏడీ గారికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం, నా చేతిలో ఏం లేదు సార్, పై అధికారులకు తెలియజేస్తానంటా ఉన్నాడు, పై అధికారులతో మాట్లాడితే కింద అధికారులతో మాట్లాడుకొని చేసుకోండి అంటా ఉన్నారు. ఈ విధంగా ఈ కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా వాయిస్ ఆయన దగ్గరికి పోవట్ల ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం, దయచేసి మా వాయిస్ మీ దగ్గరికి రావాలి. ప్రజలు ఇక్కడ అల్లాడిపోతూ ఉన్నారు, మీరు స్వయంగా ఎంక్వైరీ చేసుకోండి. 4000 పక్కా గృహాలు నిర్మించుకొని గత 16 సంవత్సరాలుగా నివసిస్తూ ఉంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం వాళ్ళ జోలికి రాలేదు. వక్ఫ్ బోర్డు భూమి అంటున్నారు, మేము కాదంటం లేదు. ఆనాడు వాళ్లే ఎవరైతే వక్ఫ్ బోర్డు భూమి అంటున్నారో వాళ్లే ఈ భూములు వ్యాపారం చేసుకుంటున్నారు, అన్యాక్రాంతం చేస్తున్నారు. పేద ప్రజలకు ఇళ్ళే ఇచ్చండి అంటే వాళ్ళ ద్వారానే వేయించాం, అదే పేద ప్రజల నివాసం ఉంటా ఉన్నారు. ఇవాళ చట్ట ప్రకారం కూడా వక్ఫ్ బోర్డు భూమిని లీజుకి ఇవ్వచ్చు. అనేక ప్రాంతాల్లో ఇవాళ కర్నూలు దగ్గర నుంచి, అనంతపురం దగ్గర నుంచి విశాఖపట్నం దాకా అనేక వక్ఫ్ బోర్డు భూములు, మసీదుల భూములు ఈ విధంగా ఇళ్ల స్థలాలు ఇళ్లలో వేసుకొని కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. మన వినుకొండ ఒక్కటే కాదండి, మేమున్నది ఒక 60-70 ఎకరాల లోపలనే ఇల్లు వేసుకొని నిర్మించుకొని ఉన్నాం, ఇంకా ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. అందువల్ల మేము ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు అధికారులకి, ముస్లిం ప్రజానీకానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేద ప్రజలు అల్లా ఖురాన్లో చెప్పినట్టుగా అల్లా కూడా పేదలని దయతో చూసేటువంటి వాడు. ఈ భూ ప్రపంచం మీద ఉన్న అందరూ కూడా అల్లా దయతో జీవిస్తున్నామని చెప్తున్నారు. అటువంటి పేద ప్రజల్ని నిరాశ్రయులను చేయాలనే ఆలోచన అల్లాకి ఉండదు. ఖురాన్ని ఆలోచించండి, ఎవరు పేదవాడు అనేవాడిని పేదల్ని మరి నిరాశ్రయుల్ని చేయటం అన్యాయం, వాళ్ళని జీవించనివ్వండి. అనేక ప్రాంతాల్లో ఈ విధంగానే భూముల్లో మరి పేద ప్రజలు అన్యాక్రమంతమైనటువంటి భూముల్లో మరి నివాసాలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ వద్ద మేము వాళ్ళ వక్ఫ్ బోర్డుకి డబ్బులు వసూలు చేసుకోండి. వక్ఫ్ బోర్డుకి భూములు లీజుకి ఇస్తే అనేక లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి మసీదుకి కానీ వక్ఫ్ బోర్డు కానీ డబ్బులు వస్తాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు, లక్షల రూపాయల్లో వస్తాయి. 4000 మంది ఇళ్ళుంటే ఒక ఇంటికి సంవత్సరానికి ఇంతని వసూలు చేసిన, 6 నెలలకి ఇంతని వసూలు చేసిన లక్షలాది రూపాయలు ఆ మసీదుకి, జామియా మసీదుకి కావాల్సినంత ఆదాయం వస్తుంది. అందువల్ల మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, పేద ప్రజల తరఫున మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం. నిరుపేదలు 99% మంది నిరుపేదలు జీవిస్తూ ఉన్నారు. రోజు కూలికి పోతే కానీ రెక్కాడని డొక్కాడనటువంటి పేద ప్రజలు నివసిస్తున్నటువంటి వాళ్ళని ఇవాళ నిరాశ్రయాలు చేయాలా, వాళ్ళని ఖాళీ చేయించాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనని విరమించుకోవాలని, పేద ప్రజలకి ఆశ్రయం కల్పించాలని మేము ఇవాళ ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేశాం. స్థానిక ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు కూడా ఇవన్నీ ఆలోచించి
ఇదంతా ఖాళీ చేయించడం సరైనటువంటిది కాదని ఉన్నటువంటి వాళ్ళకి ఏర్పాటు చేసి